వైసీపీ ప్రభుత్వం సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఫ్యాప్టో ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ లో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ కుర్మానాథ్ కి ఫ్యాప్టో జిల్లా నాయకులు వినతిపత్రం సమర్పించారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ సురేంద్రరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను తుంగల తొక్కిందని మండిపడ్డారు. ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ వ్యతిరేకిస్తున్నా జీపీఎస్ విధానాన్ని తమపై వేయాలని చూడడం సరికాదని హితో పలికారు. అనంతరం జిల్లా సెక్రటరీ జనరల్ చిట్టేటి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం జీపీఎస్ ను ఆర్డినెన్స్ ద్వారా చట్టం చేసి బలవంతంగా అమలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు అన్ని రివర్స్ విధానాలు తీసుకొచ్చి తమ మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు చిరంజీవి, జిల్లా నాయకులు రాజమనోహర్, హసరత్, డేవిడ్, చినబాబు తదితరులు పాల్గొన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోకుండా ఈరోజు సిపిఎస్ విధానం బదులు కొత్త పేరుతో జీపీఎస్ విధానాన్ని తీసుకురావడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాన్ని అందరినీ కూడా మోసం చేయడమే. ఇది ఎవరికీ ఆమోదం యోగ్యం కానటువంటివి విధానం. ఈ విధానంలో మాకు నష్టం తప్ప ఎటువంటి లాభం లేదు. కాబట్టి మాకు హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగులందరూ కోరుకునే విధంగా మాకు పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని, ఈ జీపీఎస్ విధానాన్ని మీరు తీసుకురావడానికి వ్యతిరేకంగా ఈరోజు మేము ఫ్యాప్టో పక్షాన దానికి మద్దతుగా ఫోర్ట్రో ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అందరి తరఫున మేము ఇక్కడ కలెక్టరేట్ ఎదుర పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అన్ని సంఘాలను కలుపుకొని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేంత వరకు కూడా మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వం మేల్కొనే విధంగా చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా మీరు ఏదైతే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారో దాన్ని మాత్రమే మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఓపీఎస్ సాధన అనేది మా యొక్క ముఖ్యమైన ధ్యేయం అని చెప్పి కూడా మీకు మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక మంది ప్రధానమంత్రులు కాలగర్భంలో కలిపేసేటువంటి శక్తి సమాజానికి ఉంది, ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షనర్ రంగానికి ఉంది. కాబట్టి మీరు తక్షణమే మీ యొక్క నిర్ణయాన్ని వెనక తీసుకొని సిపిఎస్ జిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ పథకాన్ని ఏ విధంగా ఛత్తీస్గఢ్ పంజాబ్ ప్రభుత్వాలు రాజస్థాన్ ప్రభుత్వాలు ప్రకటించాయో అదేవిధంగా ప్రకటించండి. లేకుంటే ఒక్క క్షణం కూడా మీరు ఈ యొక్క ప్రభుత్వాన్ని పాలించే హక్కు మీకు లేదు. అదే మీరు ఏ సమాజం గురించి చెప్తున్నారో అదే సమాజంలోకి మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాకు చేసిన దోహాన్ని తీయడానికిస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మరలా చెప్తున్నాం, మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోండి. ఇంతకంటే మేము ఇక్కడట్లేదు. మా జీపీ మీరు ఇస్తాన జీపీఎస్ మాకొద్దు, మీరు ఇస్తాన సిపిఎస్ మాకొద్దు, మీరు ఇచ్చే కోట్ల రూపాయల బెనిఫిట్ మాకొద్దు, మా పాత పెన్షన్ విధానం మాత్రం మాకు ఉంచండి. అది లేని రోజు కాలికి బలపం పెట్టుకొని అదే సమాజం దగ్గరికి, అదే ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి గడపకి మేము కూడా తిరిగి మేము అయ్యా సమాజానికి మీకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేశాం. ఈరోజు మమ్మల్ని కనీసం దేనికే పనికిన వాళ్ళుగా, చివరికి బయట భిక్షం ఎత్తుకునేటటువంటి వారికి కూడా గొరకానటువంటి స్థితికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకొచ్చారు. కాబట్టి ఆలోచించమని, సమాజంతో కలగలిపి భవిష్యత్ ఉద్యమాలకు కూడా మేము ముందుకెళ్తామని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మీడియాకు, ఫ్యాప్టో అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుస్తూ